Mr. Sekti Kumar, it's my duty, sir. Department Paru Kapada. Thank you. Clear the way. ఏంటి సార్ తెల్లవారుజామునే కలగన్నారా? తెల్లారిందా? రాత్రి 2 గంటల వరకు డ్యూటీ చేసి ఇంటికి వెళ్లకుండా స్టేషన్లోనే పడుకుంటే ఇలాంటి పీడకలే వస్తూ ఉంటాయి సార్. పీడకల కాదు శివరాం, చాలా మంచి కళ. ఏ ఇడిదేశరా. నమస్తే సార్. నమస్తే సార్. ఇదిగోండి సార్. శివరాం చెప్పండి సార్. తెల్లవారుజామున వచ్చే కళ ఫలిస్తుందంటారు కదా. చూడండి సార్ ఫోన్ కూడా మోగింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్.
అగ్నిపర్వతం మీదే బాంబు వేస్తారా? వదిలిపెట్టనరా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననరా. ఈ రోజు నిన్ను ఉతికి ఆరేస్తానరా. ఏమండి బట్టలు ఉతకడానికి ఇంతసేపా? ఉన్న మరకలన్నీ పోయాయా? మనం ఉతికామంటే మనకు అమెరికాకు వెళ్లాల్సిందే. మొత్తం పోయే పోచ్చి నువ్వే చెక్ చేసుకో. మరక మాయం. ఏంటి పూజ, ఇప్పుడు ఈ రకం డిజైన్లు కూడా వస్తున్నాయా? ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్కన అంతా కనిపిస్తుంది. అయ్యయ్యో, ఏంటి పూజ, చీర చిరిగిపోయింది. చిరిగిపోయిందా? అయితే ఇది రివర్సిబుల్ పట్టు, అందుకని దీన్ని తిప్పి కట్టుకో. ఇదిగో, తిప్పి కట్టుకోవాలా? అవును. ఇంటికి ఎవడో మూట్లాడొస్తే చీప్గా కొనేసుంటావు, అందుకే ఒక్క ఉతికి చిరిగిపోయింది. దానికి నేనేం చేయను? ఆ ఇల్లరి కుమారుడు అంటే మరీ ఇంత తెలుసా? 1962లో చైనాకు ఇండియాకు యుద్ధం జరుగుతున్నప్పుడు మా వారేం చేశారో తెలుసా మీకు? మేడ మీద ఫుల్లు కొట్టి ఫ్లాట్ అయిపోయాడు. ఎందుకు బా మా పక్కింటి పిల్లలను టార్చర్ పెడుతున్నావు? వీళ్ళంతా జెట్ఎక్స్ ఛానల్ చూసే గ్యాంగ్. వీళ్లతో నువ్వు జెట్టి కూడా వెయ్యిన తాతయ్య గురించి జగత్ జెట్టి అని చెబుతున్నావే. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి ఆడుకుంటారా ఖాళీగా? వెళ్ళండి. బామ్మ ఫ్లాష్ బ్యాక్ కథలు వినలేక చూస్తున్నావు. నీకే చెప్పేది, పరీక్షలు వస్తున్నాయే, చదువుకోవచ్చు కదా. టీవీలో గజరి బాడి చూస్తున్నావు, ముందు వాల్యూమ్ తగ్గించవే. ముందు మీ వాల్యూమ్ తగ్గించండి. చేతిలో ఉన్న రిమోట్ సైజు లేదు, ఇది కూడా నన్ను దబాయిస్తోంది. ఈ ఇంట్లో నాకు మర్యాద ఇలా ఏడ్చింది. అక్కడ చూడు, చట్టం నిద్రపోతుంది. వీడు లాయర్ అయ్యేది ఇప్పుడు, వాదించేది. అత్తయ్య, మీరొక్కరే నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు, అందుకే నేను ఇంకా ఇంట్లో ఉన్నాను. అయినా ఇది కొంచెం ఓవర్ అత్తయ్య, నాకెందుకు 2 కాఫీలు, ఒకటి చాలు కదా. అయ్యయ్యో, జోకులు దల్లుడు, ఊరికే ఉన్నారు కదా, పిల్లలకు కాఫీ తీసుకెళ్ళివ్వండి, నాకు అర్జెంట్ పని, ఇదిగో తీసుకోండి. ఏమిటో అర్జెంట్, తెలంగాణ ప్రాబ్లం తీరుస్తారా ఏమిటి? ఆ బొడంకాయ వాల్యూమ్ తగ్గించకుండా ఎక్కడికి వెళ్ళింది? శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అకార్డింగ్ టు సెక్షన్ 302 విచ్ వాస్ ప్రీవియస్ సర్ ద కాంట్రాక్ట్ ఇస్ ఇన్వాలిడ్ బికాజ్ దేర్ ఇస్ నో రిటన్ ఫార్మాట్ ఫర్ ది కాంట్రాక్ట్. సో ద పిల్లలు చదువుకుంటుంటే ఎంత సౌండ్ పెట్టాడు చూడు, అస్సలు బుద్ధి లేదు. మావయ్య, నేను కూడా ఎంతో చెప్పాను. గజనీ మహమ్మద్ ఇండియా మీద 17 సార్లు. ఆగు, ఎంతసేపు గజనీ పాఠం టీవీలో చూస్తున్నావు, ఇప్పుడు సడన్ గా గజనీ దండెత్తాడని పాఠం చదువుతున్నావా? గజనీయా పాట టీవీనా? అవును, మీరెవరు? గజనీ సంజయ్ రామస్వామిలా అన్ని మర్చిపోయిందే, వీడెక్కడ? రే ఆగరా, ఇలారా, ఏరా, ఇంతసేపు నిద్రపోతున్నావే, ఎప్పుడు లేచావు? పైగా సెక్షన్స్ గురించి చదువుతున్నావు. వీడే ఒక 420, వీడు 420 గురించి చదువుతున్నాడు. ఇదో గోళ. హలో హలో, హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఇల్లేనా? కాదు, ఇది అనగనగా ఒక ధరిలు ఐరంద్రియులు ఐరంద్రియులు ఐరంద్రియులు. నువ్వేం మాయా చేసావు కానీ ఓ మనసా చెప్పమ్మాని సాన్ని క్షణం మాగనంటోంది వాణి మరీ చెలిపేది వయసు బాణి.